వెల్కమ్ బ్యాక్ టు ప్రాపర్టీ ఎక్స్ప్లోర్ ఇండియా. నేను క్రాంతి దుద్దిగుంట. ఈరోజు నేను మీకోసం మరో కొత్త ప్రాపర్టీ, వెస్ట్ ఫెసింగ్ G+2. ఇది HMDA ప్రాపర్టీ. టోటల్ 160 స్క్వేర్ యార్డ్స్, 32x45 డైమెన్షన్స్. చాలా మంచి లొకేషన్లో, మెయిన్ రోడ్కి కేవలం 50-100 మీటర్స్ డిస్టెన్స్లోనే ఉందండి ఈ ఇండిపెండెంట్ హౌస్. మనకి గ్రౌండ్ ఫ్లోర్లో సింగిల్ బెడ్రూమ్, ఫస్ట్ ఫ్లోర్లో డబల్, సెకండ్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్తో మనకి లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఇచ్చారు. మీరు ఇంటి ఎలివేషన్ చూడొచ్చు. నేను ఈ వీడియోలో మీకు ఈ ఇండిపెండెంట్ హౌస్ మొత్తం టూర్ చేసి చూపిస్తాను. అదేవిధంగా ఛానల్లో మీరు మొదటిసారి వస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఈ ఇండిపెండెంట్ హౌస్ పిక్చర్స్ కూడా నేను మన వెబ్సైట్లో అప్లోడ్ చేస్తాను, లింక్ డిస్క్రిప్షన్ డీటెయిల్స్లో ఇచ్చాను, చెక్ చేయండి. ఇలాంటి ఇండిపెండెంట్ హౌసెస్ సాలూన్లో ఆల్రెడీ ప్లేస్ చేస్తున్నాను, అవి కూడా చెక్ చేయండి. మీకు నచ్చిన ఇండిపెండెంట్ చూసి నన్ను కన్సల్ట్ చేయండి, నేను సైట్ విజిట్ చేసి మీకు అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాను. ఇక డిలే చేయకుండా మనం ప్రాపర్టీ మొత్తం టూర్ చేసి చూద్దాం. మీరు చూస్తున్నారు కానీ మన ఇండిపెండెంట్ హౌస్ ఎలివేషన్ అనేది చాలా ఎక్సలెంట్గా వచ్చిందండి. మనకి వుడ్ ఫినిష్ వచ్చి, టైల్స్ వచ్చి 3-4 కలర్స్ యూజ్ చేశారు. డార్క్ బ్రౌన్, వైట్, క్రీమ్, ఇంకా టైల్స్ యూజ్ చేశారు. చాలా బాగా వచ్చిందండి. అదేవిధంగా మీరు పార్క్ చేసిన ఆల్టో కార్ కూడా చూడొచ్చు. మనం ఇంకా కొద్దిగా హ్యాచ్ బ్యాగ్ కూడా మనం పెట్టుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేకుండా వస్తుంది. మన గేట్ కూడా ఆల్మోస్ట్ 10 ఫీట్ వైడ్ వచ్చిందండి. సో మనకి కార్ లోపల పార్క్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా వస్తుంది. 3 హ్యాచ్ బ్యాగ్స్ పార్క్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనం హ్యాచ్ బ్యాగ్స్ పార్క్ చేసుకున్న తర్వాత కూడా ఇంకో 3-4 2-వీలర్స్ కూడా పార్క్ చేసుకోవచ్చు, మీరు చూడొచ్చు. అదేవిధంగా మనకి ఇంటి ఎలివేషన్లో కూడా టఫ్ అండ్ గ్లాస్ ముందు ఎదురుగా ఇచ్చారండి ఇంటికి. సో ఇప్పుడు నేను మీకు ఇంటి లోపల తీసుకుని వెళ్ళి ఇంటి లోపల ఎలా వచ్చిందో పార్కింగ్ స్పేస్ చూపించి నేను తర్వాత గ్రౌండ్ ఫ్లోర్లో సింగిల్ బెడ్రూమ్ కూడా నేను మీకు చూపిస్తాను. మొదటిగా మీరు చూడొచ్చు మనకి ర్యాంప్ అనేది మొత్తం గ్రానైట్ యూస్ చేస్తే చాలా బాగా వచ్చింది. అదేవిధంగా మీరు ఫ్లోరింగ్ కూడా గమనిస్తే మనకి మొత్తం మంచి డిజైన్ తోటి చాలా బాగా వచ్చిందండి. అదేవిధంగా ఫాల్ సీలింగ్ కూడా చూడొచ్చు. మీరు ఫ్లోరింగ్ చూస్తున్నారు కానీ మనకి 2 కలర్ గ్రానైట్ యూజ్ చేసి చాలా బాగా ఇచ్చారు. అదేవిధంగా ఇటువైపు మనకి గమనిస్తే మొత్తం మనకి స్టేర్స్ అనేవి గ్రానైట్తో 2 కలర్స్ యూజ్ చేసి ఇచ్చారు. అదేవిధంగా మనకి రేలింగ్ కూడా ఇచ్చారండి, మీరు గమనించవచ్చు. మనకి ఇటువైపు చూస్తే మనకి మొత్తం లిఫ్ట్ అనేది వస్తుంది. లిఫ్ట్ కంప్లీట్గా మెషిన్తో పెట్టి ఫిట్ చేసి ఇస్తారండి. మనకి మొత్తం గ్రౌండ్ ఫస్ట్ సెకండ్ ఫ్లోర్కి యాక్సెస్ ఉంటుంది లిఫ్ట్. అదేవిధంగా మీరు ఫాల్ సీలింగ్ ఒకసారి మళ్ళీ చూడండి, చాలా బాగా వచ్చిందండి. ఫాల్ సీలింగ్ డిజైన్ అనేది ఎక్సలెంట్గా వచ్చింది. అదేవిధంగా మీరు కాంపౌండ్ వాల్ కూడా చూస్తున్నారు కానీ మనకి ఇటువైపు కూడా 2 వీలర్స్ పెట్టుకోవడానికి ఆప్షన్ అయితే ఉంది. సో ఇప్పుడు నేను మీకు ఇంటి లోపల తీసుకొని వెళ్ళి చూపించే ముందు మనకి ఇంటి వెనకల సైడ్ సెట్ బ్యాక్స్ ఏ విధంగా వచ్చాయో, ఈస్ట్ సైడ్ సెట్ బ్యాక్స్ ఏ విధంగా వచ్చాయో నేను మీకు చూపిస్తాను. అదేవిధంగా ఇక్కడ మీరు గమనిస్తే మనకి బోర్వెల్ అనేది 800 ఫీట్ డిగ్ చేశారు. అదేవిధంగా ఇక్కడ కూడా మీరు గమనిస్తే మనకి మున్సిపల్ వాటర్ స్టోరేజ్ ఏదైతే ఉందో అది 6500 లీటర్స్ కెపాసిటీ వస్తుంది. ఇక్కడ మీరు గమనిస్తే మనకి ఇక్కడ మనకి ఈస్ట్ సైడ్లో 4 ఫీట్ స్పేస్ దాకా వచ్చిందండి. మనకి సెట్ బ్యాక్స్ అనేవి వాష్ ఏరియా కోసం యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను మీకు గ్రౌండ్ ఫ్లోర్లో సింగిల్ బెడ్రూమ్ ఏదైతే ఉందో అది నేను మీకు చూపిస్తాను. అంతకంటే ముందు మీరు గమనించండి మనకి ఈ విధంగా ఇండియన్ టేక్వుడ్తో మంచిగా డబల్ సైడ్ ఓపెన్ అయ్యే డోర్ అయితే కనిపిస్తుంది మీకు. చాలా బాగా వచ్చిందండి, డిజైన్ కూడా సింపుల్గా ఉంది, చాలా ఎలిగెంట్గా వచ్చింది. ఇంటి లోపలికి వెళ్ళగానే మీరు గమనించవచ్చు మనకి ఈ విధంగా టీవీ యూనిట్ వస్తుంది. మనకి ఇక్కడ గమనించవచ్చు మనకి టీవీ యూనిట్ అనేది అక్కడైనా పెట్టుకోవచ్చు, లేదా ఈ వాల్కైనా టీవీ యూనిట్ ప్లేస్ చేసుకోవచ్చు. మనకి అట్లీస్ట్ 4-5 మెంబర్స్ కూర్చునేంత సీటింగ్ కెపాసిటీ అయితే వస్తుంది, మీరు కూడా గమనించవచ్చు. అదేవిధంగా మీరు ఫాల్ సీలింగ్ కూడా చూడొచ్చండి, ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగా వచ్చింది. మనకి వుడ్ కలర్ ఫినిష్ వచ్చి చాలా బాగా వచ్చింది. మా ఫ్లోరింగ్ వచ్చేటప్పుడు మీరు గమనిస్తే మనకి మార్బుల్, కంప్లీట్గా మార్బుల్ కనిపిస్తుందండి. మొత్తం కరెక్ట్గా చెప్పాలంటే డైమండ్ ప్యాటర్న్ బాగా మ్యాచ్ అవుతూ చాలా బాగా కనిపిస్తుంది, ఎక్సలెంట్గా ఉందండి మార్బుల్ అయితే. మన కిచెన్లో కూడా సేమ్ ఇదే ఫినిష్తో ఇచ్చిన మార్బుల్ అయితే వచ్చింది, మీరు గమనించవచ్చు. అదేవిధంగా మనకి ఎల్ షేప్లో కిచెన్ ప్లాట్ఫామ్ అయితే వచ్చింది, మొత్తం గ్రానైట్ టాప్ వచ్చింది. అదేవిధంగా ఇక్కడ మీరు గమనిస్తే మనకి 2.5 ఫీట్ బై 4 ఫీట్ డైమెన్షన్స్తో ఒక విండో అయితే వచ్చింది, UPVC విండో, చాలా బాగా వచ్చింది. అదేవిధంగా ఇక్కడ మీరు గమనించవచ్చు మన షెల్స్ కూడా చాలా బాగా వచ్చి ఎక్సలెంట్గా కనిపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ ఈజీ యాక్సెస్ డోర్ కూడా ఉంది ఈస్ట్ సైడ్. ఇప్పుడు నేను మీకు ఈ ఫ్లోర్లో సింగిల్ బెడ్రూమ్ ఏదైతే ఉందో అది కూడా చూపిస్తాను. మనకి ఈ ఇండిపెండెంట్ హౌస్ ఈ సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ వరకు మనకి కామన్ టాయిలెట్ అయితే వస్తుందండి, అటాచ్ టాయిలెట్ బాత్ రాదు. సో ఈ విధంగా వెస్టర్న్ స్టైల్లో 7 ఫీట్ హైట్ వరకు టైల్స్ అయితే వచ్చి ఈ విధంగా చాలా బాగా కనిపిస్తుంది. నేను ఇప్పుడు మీకు మనకి సింగిల్ బెడ్రూమ్ ఏదైతే ఉందో
అది నేను మీకు చూపిస్తున్నాను. మీరు చూడొచ్చండి, మనకి సౌత్ సైడ్లో ఒకటి 4x4 డైమెన్షన్స్తో విండో, ఇంకొకటి వెస్ట్ సైడ్లో 1x4 డైమెన్షన్స్తో విండో అయితే వచ్చి చాలా బాగా కనిపిస్తుంది అండి. ఎక్సలెంట్గా కనిపిస్తుంది. షెల్ఫ్స్ కూడా చాలా బాగా వచ్చి చాలా మంచిగా కనిపిస్తుంది. మీరు ఫాల్ సీలింగ్ కూడా చూడొచ్చు, మనకి చాలా బాగా కనిపిస్తుంది. ఇప్పుడు నేను మీకు గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మనకి ఫస్ట్ ఫ్లోర్లో సెకండ్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్స్ ఏవైతే ఉన్నాయో నేను సెకండ్ ఫ్లోర్ తీసుకొని వెళ్ళి మీకు చూపిస్తాను. మనకి సెకండ్ ఫ్లోర్ యాజ్ ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ఫస్ట్ ఫ్లోర్లో ఎలా అయితే వచ్చిందో అలాగే వచ్చింది. సో నేను మీకు సెకండ్ ఫ్లోర్ చూపించను, ఓన్లీ ఫస్ట్ ఫ్లోర్ చూపిస్తాను. మీరు ఛానల్లో మొదటిసారి వచ్చింటే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. కింద నేను మీకు చూపించలేదు, వాష్ ఏరియా అనేది మనకి ఈ విధంగా వస్తుందండి. ఈ విధంగా వస్తుంది, మీరు చూడొచ్చు. ఇప్పుడు నేను మీకు ఫస్ట్ ఫ్లోర్లో తీసుకొని వెళ్తాను. స్టేర్స్ కూడా మీరు గమనించండి, ఇందాక నేను చూపించినట్టు గ్రానైట్ తోటి రెండు కలర్స్ గ్రానైట్ తోటి వచ్చింది. ఇది రెండు కలర్ గ్రానైట్స్ తోటి వచ్చింది. అదేవిధంగా స్టీల్ రైలింగ్ కూడా వచ్చింది. ఇప్పుడు నేను మీకు ఫస్ట్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్ ఏదైతే ఉందో అది నేను మీకు చూపిస్తున్నాను. సో అంతకంటే ముందు మీరు గమనించవచ్చు, మనకి ఇంటి బాల్కనీ స్పేస్ అనేది చాలా బాగా వచ్చిందండి. ముందు చాలా బాగా వచ్చింది, మీరు ఇక్కడ గమనించవచ్చు. మొత్తం ఆల్మోస్ట్ మనకి 8 feet దాకా స్పేస్ అయితే వచ్చింది. 8x8 8x10 దాకా స్పేస్ అయితే వచ్చింది. చాలా బాగా కనిపిస్తుంది. మనకి లిఫ్ట్ ప్రొవిజన్, లిఫ్ట్ కూడా మనకి ఇక్కడ వస్తుందండి. అదేవిధంగా మీరు ఇక్కడ గమనిస్తే మనకి ఇంటి వెనకల సైడ్, ఈస్ట్ సైడ్ ఏదైతే నార్త్ సైడ్, ఈస్ట్ సైడ్ మనకి యాక్సెస్ కావాలో అది ఇంటి లోపల నుంచి మెయిన్ ఎంట్రన్స్ నుంచి కాకుండా ఇలా ఇంటికి నార్త్ సైడ్ నుంచి కూడా మనం వెళ్ళచ్చు. మీరు గమనిస్తున్నారు కానీ నేను ఇందాక చూపించినట్టు ఇండియన్ టేక్ వుడ్ డోర్ చాలా బాగా కనిపిస్తుందండి, ఎక్సలెంట్గా కనిపిస్తుంది, మీరు చూడొచ్చు. ఇప్పుడు నేను మీకు ఇంటి లోపల తీసుకొని వెళ్ళి ముందుగా హాల్ ఎలా వచ్చిందో చూపిస్తాను. మీరు చూడొచ్చు హాల్ చాలా స్పేషియస్గా వచ్చిందండి. మొత్తం మనకి మార్బుల్ ఇచ్చారు, ఇంకా ఫ్లోర్ క్లీనింగ్ చేయలేదు. సో ఫ్లోర్ క్లీన్ చేసిన తర్వాత ఇంకా చాలా బాగా కనిపిస్తుంది. మనకి ఇంకా రెండు పాలిష్ కోటింగ్ కూడా మిగిలింది. అదేవిధంగా ఇక్కడ గమనిస్తే మనకి 5x4 డైమెన్షన్స్తో ఒక విండో, యూపీవీసీ విండో కూడా వచ్చింది. టీవీ క్యాబినెట్ మనకి ఇక్కడ వస్తుంది. వుడ్ వర్క్ చేయించుకున్న తర్వాత 108 లేదా 85 inch టీవీ వరకు కూడా వెళ్ళచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేదు, చాలా బాగా వస్తుంది. ఇక్కడ మీరు గమనిస్తే మనకి అట్లీస్ట్ 5 members సీటింగ్ కెపాసిటీ వస్తుంది. అదేవిధంగా ఇక్కడ కూడా 3-seater ఎల్ సోఫా కూడా వస్తుంది, చాలా బాగా వస్తుందండి. అట్లీస్ట్ 7 to 8 9 members కూర్చోడానికి కెపాసిటీ అయితే వస్తుంది. ఇప్పుడు నేను మీకు ముందుగా డైనింగ్ రూమ్ చూపిస్తాను. ఇక్కడ మీరు డైనింగ్ రూమ్లో ఉండే ఉన్నాను. ఇప్పుడు డైనింగ్ రూమ్ మీరు గమనిస్తున్నారు కానీ మనకి యూపీవీసీ విండో అనేది ఇక్కడ వచ్చింది. అదేవిధంగా ఇక్కడ మీరు గమనిస్తే షెల్ఫ్స్ అనేవి వచ్చి చాలా బాగా వచ్చిందండి, షెల్ఫ్స్ అనేవి వచ్చి చాలా బాగా వచ్చింది. అదేవిధంగా పూజా రూమ్ కూడా మీరు గమనిస్తే పూజా రూమ్ ఇక్కడ ఉందండి. మనకి ఒకరు కూర్చొని పూజ చేసుకోవడానికి చాలా బాగా వస్తుంది. అదేవిధంగా కిచెన్ మనకి కింద ఏ విధంగా అయితే వచ్చారో ఎగ్జాక్ట్లీ అదేవిధంగా, కానీ ఇంకా కాస్త పెద్దగా వచ్చిందండి కిచెన్ అనేది. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా ఎల్ షేప్లో చాలా పెద్దగా వచ్చి చాలా బాగా కనిపిస్తుంది. మనకి విండో అనేది 2.5x4 feet కింద ఎలా అయితే వచ్చిందో అలాగే ఇక్కడ కూడా వచ్చింది. మనకి 7 feet హైట్ వరకు గ్రానైట్ అయితే ఇచ్చారు. అదేవిధంగా వాటర్ ప్యూరిఫైయర్కి, చిమ్నీకి పోర్ట్స్ కూడా తగినవి వచ్చాయి. అదేవిధంగా మిక్సీ గ్రైండర్ కోసం కూడా తగినవి ఆల్రెడీ ఇచ్చారు, మీరు గమనించవచ్చు అది కూడా. సో ఇప్పుడు నేను ఈ కిచెన్ నుంచి నేను చిల్డ్రన్స్ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ కూడా నేను మీకు చూపిస్తాను. మీకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేది ఈ విధంగా చాలా బాగా వస్తుంది. ముందుగా మీరు గమనిస్తే మనకి కామన్ టాయిలెట్ అనేది వెస్ట్రన్ స్టైల్లో వస్తుంది, చూడొచ్చు మీరు. అదేవిధంగా ఇక్కడ మీరు గమనిస్తే మనకి మాస్టర్ ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా కింగ్ సైజ్ బెడ్ అంత స్పేస్ అయితే వస్తుంది, చాలా బాగా వచ్చింది. మనకి సౌత్ సైడ్లో ఒకటి 3x4 feet డైమెన్షన్స్తో విండో కూడా వచ్చిందండి, మీరు చూడొచ్చు అది కూడా చాలా బాగా వచ్చింది. ఇప్పుడు నేను మీకు మాస్టర్ బెడ్రూమ్ అటాచ్ టాయిలెట్ బాత్తో ఉంది వెస్ట్రన్ స్టైల్, అది కూడా నేను మీకు చూపిస్తాను. సో మీరు చూడొచ్చు మనకి ఇక్కడ అనేది ఒకటి సౌత్ సైడ్లో 4x4 డైమెన్షన్స్తో విండో వచ్చి మంచిగా షెల్ఫ్స్ కూడా ఇచ్చారు. అదేవిధంగా ఫ్లోరింగ్ కూడా గమనిస్తే డైమండ్ ప్యాటర్న్ మ్యాచ్ అవుతూ చాలా మంచిగా మార్బుల్ డిజైన్ అయితే వచ్చింది. ఫాల్ సీలింగ్ కూడా మీరు ఒకసారి గమనించవచ్చు, ఫాల్ సీలింగ్ కూడా వుడెన్ ఫినిష్ తోటి చాలా బాగా వచ్చింది. అదేవిధంగా మీరు టాయిలెట్ బాత్ కూడా గమనించవచ్చు, మనకి ఈ విధంగా అటాచ్ టాయిలెట్ బాత్ వెస్ట్రన్ స్టైల్లో వస్తుంది. సో ఇంతసేపు మీరు కప్రా మున్సిపాలిటీలో 160 square yards ఉన్న G+2 ఇండిపెండెంట్ హౌస్, ఇది మెయిన్ రోడ్కి కేవలం 50 meters to 100 meters డిస్టెన్స్లో వస్తుందండి. మీరు మెయిన్ రోడ్ కూడా గమనించవచ్చు, ఇక్కడ వెహికల్స్ అన్నీ మూవ్ అవుతున్నాయి. ఈ ఇండిపెండెంట్ హౌస్ అనేది మనకి 160 square yards 32x45 డైమెన్షన్స్తో చాలా బాగా వచ్చింది. టోటల్ 3600 SFT వచ్చింది. అదేవిధంగా మనకి ఇండిపెండెంట్ హౌస్కి లిఫ్ట్ కూడా ఇస్తున్నారు. సో లిఫ్ట్తో పాటు మనకి
మొత్తం 1 crore 85 lakhs కోట్ చేస్తున్నారు. ఒకవేళ మీకు ప్రైస్ లొకేషన్ రెండు మీకు మ్యాచ్ అవుతుంది, మీరు తప్పకుండా నన్ను కన్సల్ట్ చేయండి. నేను మీకు సైట్ విజిట్ చేసి అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వగలుగుతాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి ఫొటోస్ కోసం డిస్క్రిప్షన్ బాక్స్ చెక్ చేయండి. నా ప్రీవియస్ వీడియోస్ కూడా చెక్ చేయండి. మీకు నచ్చిన ఇండిపెండెంట్ హౌస్తో సైట్ విజిట్ నేను చేయిస్తాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. మరో కొత్త ప్రాపర్టీతో నేను మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.